గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటన్శెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ, జనసేన వనరక్షణ 100 రోజుల పండుగ కార్యక్రమం చేయాలనే లక్ష్యంతో గత నెల జూలై 14వ తారీఖున మొదలు పెట్టిన నేటికి 38 రోజులు పూర్తి చేసుకుందని, మొత్తం 100,000 మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మల్లేపల్లి గ్రామంలో నరం సత్యవతి మామకి ఇల్లు కట్టించడం జరుగుతుందని, నియోజకవర్గంలో ఉన్న అనాథ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. నమస్తే, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. జనసేన వనరక్షణ కార్యక్రమం ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీని పురస్కరించుకొని 100 రోజుల పండుగ జగ్గంపేట నియోజకవర్గంలో చేయాలన్న బలమైన లక్ష్యంతో మరి గత నెల జూలై 14వ తేదీని మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నేటికి 38 రోజులు పూర్తయింది. 32,000 నిమ్మ మొక్కలు ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి 50,000 మొక్కలు పూర్తి చేయాలి జన్మదినానికి. జన్మదినం తర్వాత అక్టోబర్ 22 నాటికి మరొక 50,000 పంపిణీ చేసి మొత్తం 100,000 నిమ్మ మొక్కలు ప్రతి ఇంటికి ఇవ్వాలన్న బలమైన సంకల్పంతో ఒక మహాయజ్ఞంలో జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన వనరక్షణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మా అందరి జన సైనికులు మరి చాలా పెద్ద మనస్సుతో మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఎండనక వాననక ఏ రకంగానూ ఇబ్బందులు వచ్చినా సరే ఈ మహాయజ్ఞం ఆగకూడదన్న ఉద్దేశంతో మరి నిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నిమ్మ మొక్కలు పంపిణీ చేయడానికి ప్రధాన కారణం నిమ్మకాయలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయన్న బలమైన ఉద్దేశంతోనూ, జనసేన పార్టీ లక్ష్యం పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అవతార పురుషుడు. ఎందుకంటే నేటి ప్రస్తుతం కుళ్ళు కుట్ర కుతంత్రాలతో కుళ్ళిపోయినటువంటి రాజకీయ వ్యవస్థని మరి ఆయన సమూలంగా మార్పు చేయడానికి అవతరించినటువంటి నూతన రాజకీయ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన జన్మదినం మరి వాళ్ళ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక పండగ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి జన్మదినం సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 100,000 నిమ్మ మొక్కల పంపిణీతో పాటు ఇక్కడ మల్లేపల్లి గ్రామంలో నరం సత్యవతి మామగారికి ఇల్లు లేకపోతే ఆమె ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. అదే రకంగా గోకవరం మండలంలో ఎర్రంపాలెం గ్రామంలో ఒక ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 2వ తేదీన 2 ఇల్లులు ప్రారంభంతో పాటు మరి ఏదైతే అనాథాశ్రమాలు ఉన్నాయో అన్ని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అనాథాశ్రమాల్లో మరి భోజన పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి జన సైనికులు ఎంతో పెద్ద హృదయంతో ఎంతో సహకారం అందిస్తూ ఉన్నారు. ప్రతి ప్రజలందరూ కూడా ఇచ్చిన మొక్కల్ని వెంటనే నాటి పెంచాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తూ, అందరూ కూడా 39వ రోజు తాళ్ళూరు గ్రామంలో తాళ్ళూరు జన సైనికుల ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కల పంపిణీ జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఉదయం నుంచి వర్షం వచ్చినా సరే మరి రోడ్లంతా కూడా బాడిబాడిగా ఉండి జారుతా ఉన్నా సరే జన సైనికులందరి సహాయ సహకారాలతో ఈరోజు మొక్కల పంపిణీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై జనసేన. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. పటాన్ చెరువు.